అనకాపల్లిలో, అనకాపల్లి జిల్లా సిద్ధం. ఉత్తరాంధ్రలో ఈరోజు నా కళ్ళ ఎదుట రెండు సముద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి బంగాళాఖాతం, అయితే మరొకటి ఇక్కడ కనిపిస్తా ఉన్న జన సముద్రం. ప్రభంజనం అనే పదానికి అర్థం చెబుతూ ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ సభ చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ఇంటింటికి జరిగిన మంచిని కొనసాగించాలని, దానికి అడ్డుపడతా ఉన్న పెత్తందార్ల ప్రతిపక్షం మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చిన ప్రజా సైన్యం ఇది. నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మూడు వారాల్లో జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు, ఇవి రాష్ట్ర చరిత్రలో ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు, ఇవి మన పేదలను, ఇవి మన రైతులను, ఇవి మన పిల్లలను, ఇవి మన అక్క చెల్లెమ్మలను, ఇవి మన అవ్వ తాతలను, ఇవి మన పేద సామాజిక వర్గాలను వచ్చే 5 ఏళ్ళు, వచ్చే 60 నెలలు వాళ్ళ తలరాతలు, వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. మంచి చేసిన ప్రజల మనసు గెలిచి మనం చేసిన మంచి ఏదీ లేక మోసాలను, కుట్రలను, అబద్ధాలను పొత్తులతో కూటమిగా వారు తలబడిపోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీరంతా సిద్ధమేనా? ప్రతి వర్గానికి, ప్రతి ఇంటికి మంచి చేసి మనం, చేసిన మంచిని చూపించి మనం ప్రతి వర్గానికి మోసం చేసి వారు చేసిన మంచి ఏది లేదు కాబట్టి ఎన్నికలు వచ్చేసరికి ఆ చేసిన మంచిని చూపించలేక ఇక మీదట ఇది చేస్తాం, ఇక మీదట ఇది చూస్తామంటూ మళ్ళీ భ్రమలు కల్పిస్తూ మళ్ళీ మోసానికి తిరుగుతా ఉన్న ఇటువంటి అన్యాయస్తులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? జగన్ని ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం, ఇంటింటి అభివృద్ధి కొనసాగించాలని మనం చేయబోతా ఉన్న ఈ పోరాటం మరో చారిత్రక విజయంతో 2024లో జరగబోయే ఈ ఎన్నికలు ఎప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోతాయని, ఈ చరిత్రలో నిలిచే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా?
మన ఈ సిద్ధం సభలను చూసి, మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, బస్సులు పరిగెత్తా ఉన్నాయి. ఉక్రోషము కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇది చంద్రబాబు దశపుత్రుడుల వాళ్ళ వదినమ్మల ఎజెండా. దోచుకోవటానికి, దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా. దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట, దీనికోసం అధికారాలు కావాలట. జగన్ను కొట్టడానికి, జగన్కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, దీనికోసం వాళ్లకు అధికారం కావాలట. ఇంకా ఏమంటున్నారో తెలుసా వీళ్ళంతా? ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే, జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణల్లా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో, చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా, విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తూ ఉంటారు. అయ్యా చంద్రబాబు, అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేసావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేసావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా నీ చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి, అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అని అంటే గమనించమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ BJP, ఓ కాంగ్రెస్, వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు, వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద, ఒక్కడి మీద, మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంతమంది నా చుట్టూ బాణాలు, రాళ్ళు, ఆయుధాలు, ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ
ఒక్కడే నిలబడి ఉన్నాడు. మరి మీ జగన్కు తోడెవరు? మరి మీ బిడ్డకు తోడెవరు? జగన్కు తోడు ఆ దేవుడు. ఈ కోట్ల మంది పేదలు ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మరి మీ ఒక్క జగన్ మీద, మరి మీ ఒక్క జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద, మీ బిడ్డ సింగిల్గా వచ్చినా కూడా, మీ బిడ్డ సింగిల్గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబు నీకు ఇంత భయము అని అడుగుతా ఉన్నాను. ఇన్ని నక్కలు, ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి, ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి. ఒకే ఒక్కడిని సింగిల్గా ఎదుర్కొనేదానికి ఇన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. అడుగుతా ఉన్నా, అయ్యా బాబు నేను బచ్చా అయితే, నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను, ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే 5 తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు, 1/2 మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను, ఏమనాలి, ఏమనాలి. నేను బచ్చా అయితే ఈ 58 నెలల్లో గ్రామానికి, రైతులకి, పేదలకి, అక్క చెల్లెమ్మలకి, పిల్లలకి, అవ్వా తాతలకి, సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి, ఇంటింటికి చేసిన అభివృద్ధి, నువ్వు 14 సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడుని. అయ్యా బాబు ఈ బచ్చా చేసిన పని నువ్వెందుకు ఎందుకు చేయలేకపోయావు, మరి నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను, నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. మీరే గమనించండి, మీరే గమనించండి, ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెప్తా ఉన్నాడు, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం చెప్తా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీ జగన్ మీ బిడ్డ ఈ 58 నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటు అడుగుతా ఉన్నాడు, ఇంటింటికి చేసిన అభివృద్ధిని, ఇంటింటికి చేసిన మంచిని చూపి ఓటు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్. మరి గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ పాలనలోనే ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, అంటే 270,000 కోట్ల రూపాయలు, మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికే నేరుగా వెళ్ళిపోతా ఉంది. మీ బిడ్డ ఈరోజు చెప్తా ఉన్నాడు, గర్వంగా నిలబడి చెప్తా ఉన్నాడు, అక్షరాల ఈ 58 నెలల కాలంలో ఏకంగా 270,000 కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మీ దగ్గరే, మీ ఖాతాల్లోనే
నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోనే, వారి ఇంటిలో ఉన్న వారి అవ్వ తాతల చేతుల్లోనే ఈరోజు కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డగా. ఇలా రెండు చేతుల పైకి తీరా. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలను సవినయంగా ఇంత మంచి చేసిన ప్రభుత్వం గతంలో మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 31 లక్షల ఇళ్ల పట్టాలతో పాటు అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ఈరోజు వేగంగా జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడైనా కూడా, ఏనాడైనా కూడా ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం, నా అక్క చెల్లెమ్మలను పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడైనా కూడా మనం అమలు చేస్తూ ఉన్న ఈ పథకాలు, మనం అమలు చేస్తూ ఉన్న ఈ స్కీములు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అవ్వ తాతలకు ప్రతి నెల 1వ తారీఖునే ఇంటికే వచ్చే 3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు, గతంలో ఎప్పుడైనా కూడా ఓ అమ్మఒడి లాంటి పథకాన్ని ఎప్పుడైనా నా అక్క చెల్లెమ్మలు చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు, గతంలో ఎప్పుడైనా కూడా నా అక్క చెల్లెమ్మలు ఓ ఆసరా, ఆ ఆసరాతో పాటు ఓ 0 వడ్డీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాడు, వారి కుటుంబాలను అడుగుతా ఉన్నారు, గతంలో ఎప్పుడైనా మీరు ఒక చేయూత లాంటి ప్రోగ్రాం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక చేయూత లాంటి పథకం, ఓ కాపు నేస్తం లాంటి పథకం, ఓ ఈబీసీ నేస్తం లాంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పెద్ద చదువులకు ఏ తల్లి తండ్రి కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పిల్లలను చేయిబట్టుకొని నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఏకంగా పెద్ద చదువులు చదువుతున్న వారిలో ఏకంగా 93% మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ ఆ తల్లులకు చేదోడుగా ఉంటూ 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తూ ఆ పిల్లలకు అండగా ఉంటూ ఓ వసతి దీవెన, ఓ విద్యా దీవెన వంటి పథకాలు ఎప్పుడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అది చేరడం, ఇందులో సింహభాగం నా అక్క చెల్లెమ్మల చేతికే అందించిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఇంకొకటి ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇదే చంద్రబాబును అడుగుతా ఉన్నాను, ఓ బాబు నిన్నే అడుగుతా ఉన్నాను, చెప్పవయ్యా చెప్పు, ఎప్పుడైనా కూడా నువ్వైనా చూసావా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబునైనా కూడా. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ రైతన్నలకు రైతు భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లకు వాహనమిత్ర, ఓ చేదోడు, ఓ తోడు, ఓ లానేస్తం వంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు. ఈ పథకాలు
ఈ స్కీములు గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఈసారి రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం ఇంతగా ఆలోచనలు చేసి అడుగులు వేసిన ప్రభుత్వం కేవలం ఈ 58 నెలల కాలంలో జరిగింది. మీ బిడ్డ ప్రతి గ్రామంలోనూ గతంలో ఎప్పుడూ జరగనట్టుగా మీ బిడ్డ చేసిన ఈ 58 నెలల పాలనలోనే 7 వ్యవస్థలు ఈరోజు ప్రతి గ్రామానికి తీసుకొచ్చాడు. మీ జగన్ చూపిస్తూ ఉన్నాడు, ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఓ గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడొచ్చాయి, ఎవరు తీసుకొచ్చాడు అని అంటే ఇంటికే వచ్చే వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తీసుకొచ్చాడు అని అంటే అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాలు ఎవరు తీసుకొచ్చాడు అనంటే అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే విలేజ్ అండ్ వార్డు అర్బన్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తూ ఉంది. గ్రామంలో ఏ పేదకైనా కూడా ఇబ్బంది రాకుండా చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నేరుగా గ్రామానికే వచ్చింది. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా జరగని విధంగా 4 అడుగులు అదే గ్రామంలో వేస్తే ఏకంగా ఆ గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తూ ఉంది. నాడు నేడుతో బాగుపడిన ఆ స్కూల్ కనిపిస్తుంది. ఎవరు కట్టారు అనంటే, ఎవరు తెచ్చారు అనంటే వచ్చే సమాధానం అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ వచ్చిన తర్వాత పాలనలో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ప్రతి గ్రామంలోనూ ఓ లంచాలు లేని, ఓ వివక్ష లేని పాలన ఇస్తా ఉన్న మీ జగన్ మార్కు, మీ వైఎస్ఆర్సిపి మార్కు పాలన అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఈ చంద్రబాబు మార్కు ఏముందని అడుగుతా ఉన్నాను. చెప్పవయ్యా బాబు, సమాధానం చెప్పవయ్యా బాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పాప, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బాబు ఇంగ్లీష్ మీడియంతో మొదలు నాడు నేడుతో గోరుముద్దతో విద్యా కానుకతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లతో 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులతో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లతో 6వ తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులలో ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్బి ప్యానళ్లతో డిజిటల్ బోధనతో 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో ట్యాబ్స్తో ఈరోజు పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు కూడా నా చదువులకు ఇబ్బంది లేదు, డోకా లేదు, కారణం ముఖ్యమంత్రిగా మా మామున్నాడు అని చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు పెద్ద చదువులను కూడా రూపురేఖలు మారుస్తూ ఆ పెద్ద చదువుల్లో కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ను డిగ్రీలలో అనుసంధానం చేస్తూ డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొస్తూ చదువులలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరు అనంటే గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను, వాళ్ళ మేనమామ అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాడు. ప్రతి అక్కమ్మకు, ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, మీ పిల్లల్లో నేను తోడుగా ఉన్నాను అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా.
ప్రతి కుటుంబం ఎదగాలి, ప్రతి కుటుంబం ఎదగాలి, పేదరికం నుంచి బయటపడాలి. బయటపడాలి అని అంటే దానికి మార్గం చదువులు కూడా కాదు, క్వాలిటీ చదువులు అని చెప్పి నమ్మి మీ బిడ్డ ఈరోజు చదువుల రంగంలో పేదవాడి పేదరికం సంఖ్యలను తెంచుకునేందుకు ఓకేగా ఒక విద్యా విప్లవాన్ని ఈరోజు మీ బిడ్డ తీసుకొస్తా ఉంటే అదే ఈ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ బాబు, ఈ 75 ఏళ్ల ముసిరాయన, ఈయనేమంటాడు, ఇంగ్లీష్ మీడియమే గవర్నమెంట్ బడులలో పేద పిల్లలకు వద్దు అని ఏకంగా ఉద్యమాలు చేయించిన వ్యక్తి ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడు అనంటే ఎవడు? అలాంటి బాబు మన కర్మ కొద్దీ 5 ఏళ్ల కిందటి వరకు మనం అలాంటి ఆయనను ముఖ్యమంత్రి అన్నాం. మన కర్మజోడు ఎలా ఉందో. వైద్యాన్ని కూడా ఇంటి గడపకు తీసుకువస్తున్న ప్రభుత్వం మీ బిడ్డది. గ్రామంలోనే విజిలెన్స్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, గ్రామంలోనే కంటి వెలుగు, 3,300 ప్రొసీజర్లకు పెంచిన ఆరోగ్యశ్రీ, ఏకంగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి తోడుగా ఉంటున్న ఉచిత ఆరోగ్య వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా. ఆరోగ్యశ్రీయే కాకుండా రెస్ట్ పీరియడ్లో కూడా వైద్యంతో పాటు తోడుగా నిలబడుతూ మొట్టమొదటిసారిగా ఆరోగ్య ఆశ్ర, ఏకంగా 2,200 వాహనాలు, 108లు, 104లు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు కొనుగోలు చేయటం మొదలు దగ్గర నుంచి నాడు నేడుతో రూపురేఖలు మారుతూ ఉన్న గవర్నమెంట్ హాస్పిటళ్ళు, కొత్తగా మరో 17 కొత్తగా మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి. ఏకంగా 54,000 డాక్టర్లు నర్సులు నియామకాలు ఏకంగా వైద్య రంగంలోనే ఈరోజు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఏ రోజైనా కూడా నేను చంద్రబాబును అడుగుతా ఉన్నాను, నీ కుళ్ళు మెదడుకు ఏనాడైనా వచ్చాయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇదే సిద్ధం సభలో 200,000 అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ పాలనలో ఈరోజు ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి, వేగంగా 4 కొత్త సీపోర్ట్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఒకటి మన ఉత్తరాంధ్రలో మన మూలపేటలో వేగంగా అడుగులు వేస్తూ కనిపిస్తూ ఉంది. కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి, 6 కొత్త ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా 26 జిల్లాలు వచ్చింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలో. కొత్తగా 15 వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయాలు వచ్చింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలో. నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు హాస్పిటళ్ళు, కొత్తగా మరో 15,000 విలేజ్ వార్డు క్లినిక్లు, కొత్తగా 11,000 రైతు భరోసా కేంద్రాలు, కొత్తగా ఇప్పటికే 3,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, మారుమూల ట్రైబల్ ప్రాంతాలకు కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా కనెక్టివిటీ మీద ధ్యాస పెట్టి మారుమూల ట్రైబల్ విలేజెస్ను కూడా ఈరోజు నాగరిక ప్రపంచంలోకి తీసుకొచ్చే అడుగులు పడతా ఉన్నాయి. ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలో. ఏకంగా 100,000,000 పైగా పెట్టుబడులు రాష్ట్రంలో ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కొత్తగా వేగంగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయు వేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నాడ్స్ ఎంఎస్ఎంఈలకు ఆదుకుంటా ఉన్న ఆ పన్నహస్తం మొట్టమొదటిసారిగా ఈ 58 నెలల కాలంలోనే అడుగులు వేగంగా కనిపిస్తూ ఉన్నాయి. మార్పు జరుగుతూ స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడుతుంది అని, స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా,
ఓ సున్నా వడ్డీ, ఓ చేయూత, ఓ కాపు నేస్తాం, ఓ ఈబిసి నేస్తాం, స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర, ఓ నేతన్న నేస్తాం, ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడు, ఓ నానేస్తాం. ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఉరుకులు పరుగులు తీర్చేట్టుగా, రాష్ట్రం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడో 28-29 స్థానంలో ఉంటే, ఈరోజు రాష్ట్రం దేశంలో 5వ స్థానానికి ఈరోజు ఎగబాకింది అనంటే కారణం మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో అని గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి ముగ్గటికే వైద్యం, ఇంటింటికి స్కీములు, ఇంటింటికి పౌరసేవలు డెలివర్ చేస్తూ ఓ మహావ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు అనంటే అది మీ బిడ్డ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఓ లంచాల బాబు, ఓ జన్మభూమి కమిటీల బాబు, మరి మీ పాలనలో ఏముందయ్యా గర్వకారణం చెప్పవయ్యా, చంద్రబాబు చెప్పవయ్యా అని అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉండి కూడా, 3 సార్లు సీఎంగా చేసి కూడా ఇదే పేదలకు నువ్వు ఏం చేసావయ్యా బాబు అని అడిగితే దానికి సమాధానం లేదు కాబట్టి, చెప్పలేక కాబట్టి, ఈరోజు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి ఈరోజు నేను మాట్లాడుతూ, అయ్యా చంద్రబాబు నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా, ఒక్కటంటే ఒక్కటైనా, ఏ పేదకైనా నువ్వు చేసిన మంచి గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తాను, ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, నీ పేరు చెప్తే ఒక్కటంటే ఒక్కటైనా, పేదవాడికి చేసిన ఒక స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తాను, ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే ఇవేమీ గుర్తుకు రావు, ప్రజలకు చేసిన మంచి గుర్తుకు రాదు, ఇంటింటికి చేసిన మంచి అంతకన్నా గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేది ఏమిటి? చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేటివి వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే అంశాలు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు అన్నది కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కానే కాదు. ఈ ఎన్నికలు అన్నవి, ఈ ఎన్నికలు అన్నవి పేదల భవిష్యత్ మార్చే ఎన్నికలు అని మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తా ఉన్నా. జగన్ ఉంటే పేదలకు పథకాలన్నీ కొనసాగుతాయి, జగన్ లేకపోతే మళ్ళీ ప్రజలు మోసపోయి పథకాలన్నింటికీ కూడా ముగింపే. పేదల భవిష్యత్ అంధకారమయం కాకుండా మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తి ఒక్క మీ జగన్, ఒక్క మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అన్న, అక్క, చెల్లెమ్మ, మీరే చెప్పండి, ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా ఓటు వేయాలంటే మీరు ఏమి చూస్తారు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కేవలం రంగురంగుల మోసపూరిత వాగ్దానాలు, మోసపూరిత మేనిఫెస్టోలు, మోసపూరిత వాగ్దానాలు చూసి ఓటు వేస్తారా, లేక జరిగిన మంచిని చూసి ఎవరు ఉంటే మనకు మంచి జరుగుతుంది అన్న అంశాన్ని చూసి ఓటు వేస్తారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎందుకనంటే అందరూ ఆలోచన చేయమని ఎందుకు అడుగుతా ఉన్నాను అనంటే, ఓటు వేసే ముందు జరిగిన మంచిని చూసి ఎవరు ఉంటే మంచి జరుగుతుంది అన్న ఆలోచన చేసి ఓటు వేయమండి, వేటు వేయండి అని చెప్పి ఎందుకు అడుగుతున్నాను అనంటే, గతంలో మీ అందరికీ గుర్తుందా, 2014 గుర్తుందా, 2014లో
చంద్రబాబు గారు ఇదే కూటమి, చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడ్డాడు. గుర్తుందా 2014? గుర్తుందా ఈ పాంప్లెట్? గుర్తుందా ఈ పాంప్లెట్ అక్క? ఈ పాంప్లెట్ గుర్తుందా? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? 2014 ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటే ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే ముగ్గురు ఫోటోలతో, ఫోటోలు గుర్తున్నాయా? ఒకవైపు ఆయన, మరోవైపున దత్తపుత్రుడు, మధ్యలో ఆయన మోడీ, ఆయన మధ్యలో ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు. గుర్తున్నాయా ఈ ఫోటోలు? కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం గుర్తుందా? ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇదే పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఆ రోజుల్లో గుర్తుందా, ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? హోరెత్తిచ్చారు అడ్వర్టైజ్మెంట్లు. ఇదే చంద్రబాబు నాయుడు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే కూటమి మీ ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో రాసినవి చదవమంటారా? చదవమంటారా? చదవమంటారా అక్క? చదవమంటారా అన్న? ముఖ్యమైన హామీలు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందా? జరిగిందా? 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. 2వ అంశం, 2వ ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు అక్క. 14,205 కోట్ల రూపాయలు 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు. అప్పట్లో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఆయన ముఖ్యమైన హామీలు అని అంటూ 2014 మీకు పంపించిన పాంఫ్లెట్టు, ఆయన సంతకం పెట్టి పంపించిన పాంఫ్లెట్టు. ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడు అరుగు, కనీసం 1 రూపాయి అయినా ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. మరి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇచ్చాడా? ఇచ్చాడా? 3 సెంట్లు కాకపోతే పాయ, కనీసం ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయినా ఇచ్చాడా? సరే 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయా, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? మన అనకాపల్లిలో ఏమైనా కనిపిస్తా ఉందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014 ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి కూటమిగా ఫామ్ అయి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పిన
ముఖ్యమైన హామీలు అని అంటూ చెప్పిన, ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ. ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా? అదీ లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఇక్కడ ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు, మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురితో కూటమి, మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు నాయకత్వం, మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు, మళ్ళీ రంగురంగుల కాగిదాలు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు, సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు. అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట, చెల్లి ఇంటింటికి బెంచ్ కాలంటమ్మా, నమ్ముతారా నమ్ముతారా? రెండు చేతులు పైకెత్తే ఇలా 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 ఇలా. మరి ఇన్ని మోసాలతో, మరి ఇన్ని మోసాలతో, ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా యెల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులో నుంచి సెల్ఫోన్లు బయటకు తీయండి, మీ జేబులో నుంచి సెల్ఫోన్లు బయటకు తీయండి, అందులో లైట్ బటన్ ఆన్ చేయండి, మీ జేబులో నుంచి సెల్ఫోన్ బయటకు తీయండి, అందులో లైట్ బటన్ ఆన్ చేయండి, లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్తుకు అండగా మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మీ అందరి చల్లని దీవెనలు, దేవుడు దయ మీ అందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేసే పరిస్థితులు, మంచి చేసే రోజులు దేవుడు ఇంకా చాలా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న అభ్యర్థులను మీ అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఆ పార్టీ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడిని, మీ లోకల్ని, మీలో ఒకడిని, మీ లోకల్ని బీసీ వర్గాలకు చెందిన అన్నను ముత్యాల నాయుడును మీలో ఒకడిని మీ అభ్యర్థిగా, మన అభ్యర్థిగా ముత్యాల నాయుడునని ఎంపీగా నిలబెడతా ఉన్నాము. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను.
మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. డెప్యూటీ సీఎంగా కూడా మీ బిడ్డ క్యాబినెట్లో గొప్ప పాలన ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నర్సీపట్నం నుంచి గణేష్ నిలబెడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం పూర్తిగా నాకుంది. మీ చల్లని దీవెనలు గణేష్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. అనకాపల్లి నుంచి భరత్ నిలబెడతా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ఆరాటపడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు భరత్పై ఉంచి ఈ యువకుడిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. చోడవరం నుంచి ధర్మశ్రీ అని నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పెందుర్తు నుంచి అదీప్ నిలబడతా ఉన్నాడు. పొట్టివాడైనా గట్టివాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి మనసు కూడా ఉంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అదీప్పై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ వేడుకుంటా ఉన్నాను. పాయికరావుపేట నుంచి జోగులను నిలబెడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మనసు మాత్రం వెన్నయ్య అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. యలమంచిలి నుంచి కన్నబాబన నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు. కొద్దిగా అప్పుడప్పుడు మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నె. కన్నబాబన్నపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మాడుగుల నుంచి నా చెల్లెలు అనురాధమ్మ నిలబడతా ఉంది. మంచి చేస్తుంది, మంచి చేయడానికి ముందుకొచ్చింది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు ఎక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉన్నా, తెలియకపోయినా, మన గుర్తు ఫ్యాను అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క, అక్కడ ఉన్న చెల్లెమ్మలు అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క, చెల్లెమ్మ అక్కడమ్మ మన గుర్తు ఫ్యాన్, తల్లి అన్న మన గుర్తు ఫ్యాను, మన గుర్తు ఫ్యాన్ అన్న. మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉండాలి. మంచి చేసిన మీ ఫ్యాను ఎప్పుడు ఇంకా మంచి చేసేందుకు అడుగులు ముందుకు వేస్తుందని మరొకసారి చెబుతూ, ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ అందరికీ నమస్కారం చెప్తూ వేడుకోలు పలుకుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.